మైక్ ఇవ్వాలా సార్? మైక్ ఇవ్వండి సార్. నేను మన ఇందాక మనం చెప్పుకున్నట్లు వజ్ర ఈవెంట్స్ ఆల్వేస్ ఇన్నోవేటివ్ అని చెప్పుకుంటూ ఉన్నాం కదా సార్. మీరు ఒకసారి ఇది మన ఇది ఐడియా ఉంది కదా అందరికీ, మనం చాలా రోజులు మీకు దాన్ని బాగా చూస్తే మీకు ఒక పాట గుర్తొస్తుంటుంది, చెప్పండి సార్. అది దరికి రా బోకు 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 అని వస్తుంటుంది. అదే అది సార్, అది ఉంది కదా మధ్యలో ఆ గ్రామర్ రికార్డ్ ఆగిపోతే అంటున్నాను అలా వస్తుంది. దాంతో మీరు ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేయండి. ఇది ఎస్ ఎస్ ఇది పెట్టి మీకు తగిలిన బేవర్స్ ఎవరైనా ఉంటే ఒకసారి ఆ ఇన్సిడెంట్ వాడు ఎవరు ఎందుకు బేవర్స్ అయ్యాడు అనేది నాకు అది పేరు మాత్రం చెప్పదు, అందుకే మళ్ళీ పొరపాటు నాదే చెప్పకండి. ఆనెస్ట్లీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. బేవర్స్ అనేది నా దృష్టిలో చెడ్డ పదం, నెగిటివ్ పదం కాదు, ఎందుకు పనికిరాని వాడని నేను అనుకుంటున్నాను. అంటే అంతకుమించి అంతకన్నా బ్యాడ్ లేదు దాంట్లో. అండ్ నా జీవితంలో బేవర్స్ ఎదురైందంటే నాకు నిజంగా గాడ్స్ గ్రేస్ వల్ల ఎదురవ్వలేదు. అది ఒక విధంగా లేదు, నిజంగానే ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను. బేవర్స్ అంటే ఎందుకు పనికిరాని వాడు. నన్ను ఎవరైనా మోసం చేశాడంటే అది బేవర్స్ కాదు, వాడు చాలా తెలివివంతుడు నాకన్నా. కాబట్టి ఐ హోప్ దట్ ఈస్ అన్నగారు చెప్పాలి కరెక్ట్ కాదా, అందుకే సార్ అంత గట్టిగా చెప్పట్లేదు. రీజన్ ఏంటంటే వాళ్ళందరూ నాకన్నా తెలియని వాళ్ళు కాబట్టి నాకు ఎక్కడెక్కడ మొట్టికాయలు పడ్డాయి, వాళ్ళ నుంచి పాఠాలు నేర్చుకున్నాను. అలాగే నాకు ఇక్కడ ఒక స్ట్రాంగ్ పాజిటివ్గా కనిపిస్తుంది. ఎటువంటి పదం ఇలా ఉందంటే బేవర్స్ అనేది. రీసెంట్గా చూస్తే బిచ్చగాడు అనే సినిమా ఎక్స్ట్రాడినరీ హిట్ కొట్టింది. నాకు ఎందుకో దీంట్లో ఒక పాజిటివిటీ కనిపిస్తుంది. పర్టికులర్లీ ఫస్ట్ సాంగ్ చూస్తే చాలా బాగుంది, ఒక మంచి మాస్ ఇదిగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే ఫస్ట్ నన్ను పిలవగానే తమ్ముడు ఎందుకు పిలిచాడో అది అనుకున్నాను, ఎందుకంటే ఇందాక ఇవన్నీ పిలుస్తూ ఈ కాంటెక్స్ట్ ఏమిటి, ఎందుకు పిలిచింది మీరైనా వెనక సంధానకర్త దానేమో అనుకున్నాను. అండ్ యూ వెరీ హ్యాపీ, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. రమేష్ నాకు పర్సనల్గా బాగా కావాల్సిన వాడు, తను ఒక హిట్ కొట్టబోతున్నాడు అనిపిస్తుంది. అన్నిటికన్నా ఇక్కడ స్క్రీన్ మీద నటకిరీటి గారిని చూస్తూ ఉంటే చాలు. నాకు ఎప్పుడైనా స్ట్రెస్ ఉందంటే ఏదైనా లేట్ నైట్ ఒక్కసారి ఆయన పెట్టుకు సినిమా చూస్తే హాయిగా నిద్రపడుతుంది. అంతకుమించి ఇంకేం చెప్పగలం. ఎన్ని 30 సంవత్సరాల నుంచి ఎంటర్టైన్ చేస్తున్నారు మన. సో హ్యాపీ అబౌట్ ఇట్. నిర్మాతలందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. అలాగే బాయ్ ఆఫ్ ద డే టుడే, మ్యాన్ ఆఫ్ ద డే సునీల్ కశ్యప్. తన మ్యూజిక్ పర్సనల్గా నాకు చాలా ఇష్టం. విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఇంకొకటి సార్, ఇందాక మీరు అన్నారు బేవర్స్ అన్నది పాజిటివ్ వాడే, పెద్ద తిట్టేం కాదని. మీ దృష్టిలో పెద్ద తిట్లు అంటే ఏంటి సార్? నెక్స్ట్ మన వాళ్ళు కొత్త డైరెక్టర్ టైటిల్స్ పెట్టేసుకుంటారు. చెప్పను టైటిల్స్ పెట్టుకుంటారు కదా సార్. సో థ్యాంక్ యూ సో మచ్ రాజ్.